పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండల కేంద్రం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండవ దశ కరోనా వ్యాక్సినేషన్ ను ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వేసేందుకు అనువుగా పోలవరం ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు అన్ని ఏర్పాట్లు చేశారని వింజరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కె మురళీధర్ తెలిపారు. ఇందులో భాగంగా 200 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకా వేసేందుకు పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తో మొదలు పెట్టామన్నారు. టీకా వేసిన తర్వాత ఏమైనా సింటమ్స్ ఉంటే అబ్జర్వేషన్ లో ఉంచుతున్నామని అన్నారు. పేరు నమోదు, ఆన్లైన్ చేయడం తదితర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ బాబు, మెడికల్ ఆఫీసర్ మురళీధర్, విశ్వనాథ్, ధనలక్ష్మి, కాశీ విశ్వనాథ్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మండల ఆఫీస్ పోలవరంలోని 200 మెంబర్స్ కి సెకండ్ ఫేజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశామండి. ఎంఎల్ఏ గారి ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరిని కూడాను ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మరీ పిలుస్తున్నాం. తర్వాత ప్రతి 3 రూమ్స్ కూడా ఉన్నాయి. వ్యాక్సినేషన్ రూమ్ ఒకటి, అబ్జర్వేషన్ రూమ్ ఒకటి, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేట్ బుక్స్ రూమ్, అందరికి సెపరేట్ గా అరేంజ్ చేసాము అన్ని సౌకర్యాలతో. అలానే ఏఎఫ్ఐ కిట్స్, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా ఫుల్ ఎక్విప్మెంట్ తోని మన మండల ఆఫీసులోని కంప్లీట్ గా ఈ రోజు ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశామండి. ఈ రోజు వచ్చి 200 మెంబర్స్ కి టార్గెట్ ఇచ్చారు. అప్ టు నౌ 15 మెంబర్స్ చేసాము. మిగతా మెంబర్స్ కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తాము. ఇన్ కేసు ఈ రోజు 200 మెంబర్స్ రాకపోతే వీలు లేకుండా రేపు కూడా వాళ్ళకి సెషన్ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు.